జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు పాటవశెట్టి సూర్యచంద్ర. జగ్గంపేట అవతల బూరుపూడి గ్రామం మాది. ఆ గ్రామ సర్పంచ్గా నేను 18 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. ఒక ఆదర్శ గ్రామంగా మా గ్రామాన్ని తీర్చిదిద్దడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మరి నన్ను గుర్తించి శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున పోటీ చేసే మహాభాగ్యం కల్పించారు. కానీ సమయం తక్కువగా ఉండడం వల్ల నేను ప్రతి ఇంటికి వచ్చి మిమ్మల్ని ఓటు వేయండి అని అభ్యర్థిందామని ఉన్నా సమయం లేకపోవడం వల్ల రాలేకపోతున్నాను. దయచేసి అందరూ కూడా క్షమించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తుపై ఓట్లేసి మీ యొక్క అమూల్యమైన ఓటును మంచి మానవత్వం బ్రతికే ఉందనే విధంగా నిరూపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నేను నా ఆస్తి 2001 సంవత్సరంలో నేను సర్పంచ్గా గెలిచినప్పుడు ఎకరంన్నర పొలం. మరి 2018 సంవత్సరాల తర్వాత కూడా ఆ ఎకరంన్నర పొలంతోనే ఉన్నాను. మరి నాడు ఎకరంన్నర పొలమే, నేడు ఎకరంన్నర పొలమే. మీరు ఆశీర్వదించి నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నీతి నిజాయితీ ఏ రకంగా పరిపాలన చేయొచ్చు, నీతి నిజాయితీ అనేది చేసి చూపిస్తాం. పేదవాడి పరిపాలన అంటే ఏంటో చేసి చూపిస్తాం. జగ్గంపేట నియోజకవర్గంలో ఇవాళ కోటేశ్వరికి సామాన్య వ్యక్తికి పోటీ జరుగుతూ ఉంది. తప్పనిసరిగా మరి జనసేన పార్టీని గెలిపించాలని కోరుచు. మరి నేను ఎమ్మెల్యేగా గెలిస్తే, గెలిచిన తర్వాత కూడా ఈ ఎకరంన్నర భూమి కంటే ఎక్కువ సంపాదించినట్లయితే నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆ అదనంగా సంపాదించిన ఆస్తిని పంచుకునే విధంగా 100 రూపాయలు స్టాంప్ పేపర్ బాండ్ పేపర్ మీద రాసి నేను సంతకం పెట్టడం జరిగింది. కాబట్టి నన్ను నమ్మండి, నేను మీ బిడ్డను. నేను ఎమ్మెల్యేగా గెలిస్తే మనం అందరూ ఎమ్మెల్యేగా గెలిచినట్టే, ప్రతి పేదవాడు ఎమ్మెల్యేగా గెలిచినట్టే, ప్రతి పేదవాడి ఇంట్లో ఒక పెద్ద కొడుకు ఎమ్మెల్యేగా గెలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాను. నేను ప్రతి ఇంట్లోని నియోజకవర్గంలోని ప్రతి ఇంట్లోనే ఒక బిడ్డలా ఉంటానని చెప్పి తెలియజేస్తూ, మరి యువకులందరికీ కూడా ఒక అన్నలా ఉంటానని చెప్పి తెలియజేస్తూ, మరి ప్రతి ఒక్కరూ కూడా జనసేన పార్టీని గెలిపించాలని తెలియజేస్తూ, మరి మధ్యరహిత నియోజక ప్రతి ఒక్కరూ కూడా జనసేన పార్టీని గెలిపించాలని సవినీయంగా చేతులు జోడించి తెలియజేస్తా ఉన్నాను. మన గుర్తు గాజు గ్లాస్ గుర్తు, తప్పకుండా గాజు గ్లాస్ గుర్తుపై ఓట్లేసి 12 ఎమ్మెల్యేగా గెలిపించి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలని మనస్ఫూర్తిగా చేతులు జోడించి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.